సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉండరు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మనకి టెటెక్ సంబంధించి కంప్లీట్గా ఏ రోజున ఏ ఎగ్జామ్ జరుగుతుంది దీనికి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ సెషన్ వైజ్ మనకి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రావడం జరిగింది మనకి మూడవ తారీఖు మనకి అక్టోబర్ మూడవ తారీఖున చూడండి ఇక్కడ క్లారిటీగా పేపర్ టూ ఏ తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఆఫ్టర్నూన్ సెషన్లో మార్నింగ్ సెషన్లో ఏం జరుగుతుంది ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు పేపర్ టూ ఏ లాంగ్వేజ్ తెలుగు పేపర్ టూ ఏ లాంగ్వేజ్ కన్నడ పేపర్ టూ ఏ తమిళ్ ఒడియా ఉర్దూ సాంస్క్రిట్ వీటికి సంబంధించి పరీక్ష జరుగుతుంది అంటే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్కి సంబంధించి మూడవ తారీఖున పరీక్ష జరుగుతుంది నాలుగవ తారీఖు వచ్చేసరికి నాలుగవ తారీఖున పేపర్ టూ ఏ తెలుగు నాలుగవ తారీఖు మధ్యాహ్నం పేపర్ టూఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఐదు పది రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి చూసినట్లయితే పేపర్ టూ ఏ ఇంగ్లీష్కి సంబంధించి పేపర్ టూ ఏ హిందీకి సంబంధించి ఐదవ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా పేపర్ టూ ఏ లాంగ్వేజ్ హిందీకి సంబంధించి ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఇక ఎస్జిటి పేపర్ వన్ ఏకి సంబంధించి ఆరో తారీఖు నుంచి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఆరో తారీఖు మార్నింగ్ సెషన్లో పేపర్ వన్ ఏ ఎస్జిటికి సంబంధించి పేపర్ వన్ బి మనకి స్పెషల్ స్కూల్స్కి సంబంధించి కూడా ఈరోజు ఎగ్జామ్ అనేది పెడతారు నెక్స్ట్ ఆరో తారీఖు మధ్యాహ్నం కూడా పేపర్ వన్ ఏ ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఇక ఏడవ తారీఖు ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు పదవ తారీఖు సంబంధించి పేపర్ వన్ ఏ ఎస్జీడీకి సంబంధించి మార్నింగ్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఇక్కడ పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు హాలిడే అయితే ఇచ్చారు ఇక పదమూడవ తారీఖు వచ్చేసరికి మార్నింగ్ సెషన్లో ఎస్జీడీ పేపర్ వన్ ఏ ఎగ్జామ్ అయితే జరుగుతుంది పదమూడవ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో ఎస్జిడి పేపర్ వన్ ఏ తెలుగుతో పాటుగా హిందీ కన్నడ ఒడియా ఉర్దూ తమిళ్ మీడియాలకు సంబంధించి పరీక్ష జరుగుతుంది పద్నాలుగవ తారీఖున పేపర్ వన్ ఏ హెచ్ఈడి తెలుగుకు సంబంధించి ఎగ్జామ్ అయితే జరుగుతుంది పద్నాలుగో తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ ఏ మ్యాథమెటిక్స్ సైన్స్ స్టార్ట్ అవుతుంది పదిహేనవ తారీఖు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ టూ ఏ మ్యాథమెటిక్స్ సైన్స్కి సంబంధించి ఎగ్జామ్ అయితే జరుగుతుంది పదహారవ తారీఖు మార్నింగ్ సెషన్ వచ్చేసరికి పేపర్ టూ ఏ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించి ఎగ్జామ్ జరుగుతుంది పదహారవ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసరికి పేపర్ టూ ఏ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించి దాంతోపాటుగా లాంగ్వేజెస్ ఉర్దూ కన్నడ దీంతో పాటుగా ఇంగ్లీష్ ఒడియాకు సంబంధించి ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఇక పదిహేడు పది రెండు వేల ఇరవై నాలుగున మార్నింగ్ సెషన్లో పేపర్ టూ ఏ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ మధ్యాహ్నం సెషన్లో కూడా పదిహేడవ తారీఖున పేపర్ టూ ఏ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ జరుగుతుంది పద్దెనిమిదవ తారీఖున కూడా పేపర్ టూ ఏ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఇక మనకి పద్దెనిమిదవ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి పేపర్ టూ ఏ సోషల్ స్టడీస్ స్టార్ట్ అవుతుంది పంతొమ్మిదవ తారీఖు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సోషల్ స్టడీస్ పేపర్ టూ ఏకి సంబంధించి ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఇక మనకి ఇరవైవ తారీఖు వచ్చేసరికి పేపర్ టూ ఏకి సంబంధించి ఉర్దూ కన్నడ హిందీ ఒడియా ఇంగ్లీష్ ఈ మీడియాలకు సంబంధించి సోషల్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఇక ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి పేపర్ టూ ఏ సోషల్ స్టడీస్ ఆఫ్టర్నూన్ సెషన్లో జరుగుతుంది ఇక ఇరవై ఒకటవ తారీఖునొచ్చేసరికి మార్నింగ్ సెషన్లో పేపర్ టూ ఏ సోషల్ స్టడీస్ ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చేసరికి పేపర్ టూ బి స్పెషల్ స్కూల్స్కి సంబంధించి ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఇది గైస్ కంప్లీట్గా సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్ షెడ్యూల్కి సంబంధించి ఏపీటెట్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎస్జిటి పేపర్ వన్ ఏకి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి ఆరో తారీఖు నుంచి స్టార్ట్ కావడం జరుగుతున్నాయి ఓకే ఎక్కువ మంది అప్లై చేయడం వల్ల ఎక్కువ సిఫ్ట్లలో ఎగ్జామ్ అయితే జరుగుతుంది సొంత జిల్లాలో పరీక్ష కేంద్రాలు ఇవ్వకుండా పక్క జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఇవ్వడం వేరే చోట పరీక్ష కేంద్రాలు కేటాయించడం వల్ల అభ్యర్థులు పరీక్ష రాయడానికి తీవ్ర ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు ప్రక్షాళన చేయవలసిన అవసరం అయితే ఉంది ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్లు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి అలాట్ చేయడం వల్ల మహిళలు చాలా మెయిన్గా ఇబ్బంది పడే అవకాశం అయితే ఏర్పడుతుంది ఇక్కడ చాలా మంది పిల్లలతో చంటి పిల్లలతో ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి సార్ అని చెప్పేసి కొన్ని వందల మంది మన వీడియోల కింద కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు కనీసం ఎయిటీ పర్సెంటేజ్ పీపుల్ కైనా లోకల్ జిల్లాలో సంత జిల్లాలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నారు సిబిటి కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఎగ్జామ్ సెంటర్లకు సంబంధించి చాలా మంది పరీక్ష కేంద్రాలు ఏదైనా మార్పు చేసే అవకాశం ఉంటుందా సార్ అని చెప్పేసి అడుగుతున్నారు పరీక్ష కేంద్రాల మార్పుకు సంబంధించి సాధ్యపడిన అంశం అది ఎక్కడైతే మీకు ఎగ్జామ్ సెంటర్ కేటాయించారో దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుని ఎగ్జామ్ రాయడమే ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్ ఫోల్డర్ లో ఉన్న వీడియోస్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి ఈ వీడియోస్ నుంచే బిట్స్ అనేవి రావడం జరుగుతాయి మాక్సిమం క్వశ్చన్స్ అనేవి మన లైవ్లో కవర్ చేసిన ప్రశ్నలే రావడం జరుగుతాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడతాయి ఇదే ఛానల్ ఓపెన్ చేసి కంప్లీట్గా వీడియోలు అన్నీ కూడా చూడండి థ్యాంక్ యూ హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సంబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్